మిత్రులారా, వేదాలను గురించి చెప్పుకుంటున్నాం. మనువాదులు కొన్ని వందల సంవత్సరాల నుంచి వేదాలను గురించి ప్రధానమైనటువంటి ప్రచారం ఏం చేస్తున్నారంటే, అవి అపౌరుషేయాలు అని ప్రచారం చేస్తున్నారు. అంటే అవి ఈ వైదిక ఋషులు రాశారు అనేది అబద్ధం, అది కేవలము భగవంతుని నుంచి ఏదైతే వాళ్ళకి వినవచ్చిందో దాన్నే రాశారు. అంటే ఏ పురుషుడు రాయలేదు, అపౌరుషేయము, ఇది భగవంతుడే స్వయంగా చెప్పినది అనేటటువంటి ప్రచారాన్ని చేశారు. ఇది వేదాలలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం వివరించుకుందాం. వేదాల్లో ఋగ్వేదం 10వ మండలం 95వ సూక్తం 15వ మంత్రంలో ఏం చెప్పబడిందంటే, ఊర్వశి ఇలా అన్నదిట, స్త్రీల ప్రేమ నిలుచున్నది కాదు, స్త్రీ హృదయము తోడేలు హృదయం వంటిది అని అన్నదిట. చూడండి ఎంత దారుణమైనటువంటి స్టేట్మెంట్. భగవంతుడే అందరినీ సృష్టించాడు, స్త్రీలను సృష్టించాడు, పురుషులను సృష్టించాడు, అందరి సృష్టికి కారకుడు భగవంతుడే అని ఒక పక్కన చెబుతూ, ఆ భగవంతుని సృష్టిలో స్త్రీల హృదయం తోడేలంతటి క్రూరమైనది, వాళ్ళ ప్రేమ అనేది నిలిచేది కాదు అని భగవంతుడే చెప్పాడు, ఆయన నోట్లో నుంచి వచ్చిందే ఎవడో ఒక పురుషుడు చెప్పాడు అని చెప్పడం ఎంత అసంబద్ధమైనటువంటి విషయం. అలాగే శుక్లయజుర్వేదం 3వ అధ్యాయం 45వ మంత్రంలో ఏం చెప్పబడిందంటే, మరుత్తులారా, మేము గ్రామమున అరణ్యమున సభలలోను ఇంద్రియలోలమై పాపములు చేసినాము, వానినన్నిటినీ ఈ చాతుర్మాస్య యాగము చేసి వదిలించుకుందుము అనుంది. అంటే మనుషులు గ్రామాలలో, అరణ్యంలో, లేకపోతే సభలల్లో ఇంద్రియలోలుగా ఉండి అనేక పాపాలు చేశారట. ఈ పాపాలని కొడుక్కోవటానికి చాతుర్మాస్య వ్రతం చేశారట. అంటే ఈ వ్యక్తులు అనేక పాపాలు చేశారు, వాటిని కడుక్కోవటానికి చేశారు అని చెప్పి సాక్షాత్ భగవంతుడే చెబుతాడు వాళ్ళ చెవులలో. ఇది కూడా వేదాలలో ఉన్న ఒక అబ్సర్డిటీ. అలాగే శుక్లయజుర్వేదం 1వ అధ్యాయం 4వ మంత్రం ఏం చెప్తున్నదంటే, క్షీరమా, పెరుగు చేయుటకు నీలో తోడువేయుచున్నాను అని చెబుతుంది. అంటే భగవంతుడు వాళ్ళ చెవులల్లో ఓ పాలు తోడువేయటానికి అని చెప్పి నీలో పెరుగు వేస్తున్నాను అని భగవంతుడు స్వయంగా వాళ్ళ చెవుల్లో చెబుతాడా. అలాగే శుక్లయజుర్వేదం 21వ అధ్యాయం 11వ మంత్రం ఏం చెబుతున్నదంటే, అశ్వములారా, మీరు మధులోని ఈ భాగమును పానము చేయండి, మధోన్ముత్తులు కండి అనుంది. అంటే అశ్వాలు మధోన్ముత్తులు కావాలంటే ఆ సోమరసాన్ని పానం చేయాలి అని భగవంతుడు స్వయంగా చెవులో చెబుతాడా. అలాగే శుక్లయజుర్వేదం 25వ అధ్యాయం 33వ మంత్రం ఏం చెబుతున్నదంటే, వంటవారు అశ్వపు మేధామునకు మాంసమును కరిగిపోకుండా పచ్చి లేకుండా వండవలను. అంటే మాంసం ఎలా వండాలి, పచ్చి లేకుండా ఎలా వండాలి అనేది కూడా భగవంతుడు చెప్పినట్టుగా కొంతమంది మన మనువాదులు మనకు చెబుతుంటారు. అలాగే పాదరక్షలారా, మీరు చర్మముతో తయారు చేయబడిన వారు అనే ఒక మంత్రం కృష్ణయజుర్వేదం 1వ కాండము 8వ ప్రపాఠకము 15వ అనువాకము 7వ మంత్రంలో ఉంది. అంటే పాదరక్షలు దేనితో తయారు చేయబడినవి కూడా భగవంతుడు చెప్పినట్టుగా చెబుతుంటారు వాళ్ళు. అలాగే అగ్ని, రుద్రుడు, ఇంద్రుడు మొదలైన దేవతలకు నమస్కరించినచో వారు సదస్సునందున యజమానాదులను బాధింతురు. కృష్ణయజుర్వేదం 3, 2, 4, 6. సో భగవంతుడు ఫలానా ఫలానా దేవతలకు దండం పెట్టకపోతే వాళ్ళు అందులో ఉండే యజమానులను బాధిస్తారు అని చెప్తాడా. అలాగే అంతకంటే ఆశ్చర్యకరం, చాటుగానను చోరులకు నమస్కారము. కృష్ణయజుర్వేదం 4, 5, 3, 2. అలాగే బయటకు కనిపించు దొంగలకు నమస్కారము. కృష్ణయజుర్వేదం 4, 5, 3, 3. సో ఈ రకంగా దొంగలకు నమస్కారం, బయటికి కనిపించే వాళ్ళైనా సరే, కనిపించిన వాళ్ళైనా సరే వాళ్ళకు నమస్కారం అని చెప్పి భగవంతుడు వీళ్ళ చెవులలో చెబుతాడా. అలాగే ఇంద్రుడి కాకుండా
ఇతర దేవతలను ఉపాసించిన నరులకు అన్నము లభించదు అని సాక్షాత్ భగవంతుడు చెబుతాడు. ఇది ఎక్కడుంది? సామవేదం పూర్వార్చిక 3వ మండలం 4వ సూక్తం 6వ మంత్రంలో ఇది చెప్పారు. సో ఈ ఇంద్రుడి కాకుండా వేరే వాళ్ళను ఉపాసిస్తే వాళ్లకు అన్నం లేకుండా చేస్తాడు ఇంద్రుడు అని భగవంతుడే చెప్పినట్లుగా చెబుతుంటారు వీళ్ళు. అలాగే ఇంకొకటి చెబుతారు, ఇంద్ర యజ్ఞమునందు ధనదానము చేయని లోభులను కాలి కింద నలిచివేయుము. ఎవరైతే ఆ వైదిక ఆర్యులకు ధనదానం చెయ్యరో వాళ్ళని ఇంద్రుడు కాలి కిందే తొక్కుతాడు అనేటటువంటిది తొక్కు తొక్కుము అని సాక్షాత్ దేవుడే చెప్పినట్లుగా సామవేదం ఉత్తరార్చిక 11.1.3.2 అనే మంత్రం చెప్పింది. సో ఈ రకంగా మిత్రులారా, మానవ సహజమైనటువంటి కోపాలు తాపాలు అలాగే భయాలు ఇవన్నిటి గురించి కూడా, లేదా అతి సామాన్యమైనటువంటి నిత్య జీవిత విషయాలు, పెరుగు ఎలా తోడుపెట్టాలి, పాదరక్షలు ఎలా వస్తాయి, పాదరక్షణాలు దేంట్లో తయారు చేస్తారు, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు అనే విషయాన్ని మనువాదులు కొన్ని 100 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి. వేదాలలో 100 మంత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అతి సామాన్యమైనటువంటి ఋషులు తమ యొక్క మనోభావాలను మంత్రరూపంగా చెప్పారు అనే విషయం అనేది ఇవన్నీ కూడా ఈ మంత్రాలు రుజువులు చేస్తున్నాయి. అంతేగాని ఇవి ఎవరో ఒక అలౌకిక శక్తి ఋషుల యొక్క చెవిలో చెబితే వాళ్ళు దీన్ని మౌఖికంగా చెప్పి దాన్ని వాళ్ళ శిష్యుల ద్వారా అలాగ ప్రచారం చేసుకుంటూ వచ్చారు, అలా దాన్ని కొనసాగించారు అనేది మాత్రం ఏ రకమైనటువంటి ఈ వాదనకు కూడా నిలవని అంశం మిత్రులారా ఇది.